నాగచైతన్యతో వివాహ జీవితానికి గుడ్ బై చెప్పేసిన శామ్ ఆ తర్వాత తన కెరీర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలని లైన్అప్ చేసుకున్నారు ఇదిలా ఉంటే శామ్ ఉన్నట్టుండి పుష్పలో ఓ ఐటెం సాంగ్ చేయడానికి ముందుకు రావటం అందరికి షాక్ ఇచ్చింది ఊ అంటావా మావా ఊ అంటావా అంటూ సాగే ఈ మాస్ లిరికల్ సాంగ్ ఇటీవలే విడుదలై బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంది నిన్న జరిగిన పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాట వీడియో సాంగ్ క్లిప్ ను విడుదల చేశారు అందులో శామ్ మేక్ డ్రెస్సింగ్ బన్నీతో రెచ్చిపోయి చేసి డాన్స్ అభిమానుల్ని అలరించాయి చంద్రబోస్ సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ క్యాచ్ ట్యూన్ ఆకట్టుకుంటుంది అలాగే మంగ్లీ సోదరి చంద్రావతి చౌహాన్ అస్కి వాయిస్ కు ప్రశంసలు దక్కుతున్నాయి ఇక ఇప్పుడు అందరూ ఈ సాంగ్ లిరిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు శాం తన కెరీర్ లోనే తొలిసారిగా ఐటెం సాంగ్ ను చైతుతో విడాకుల తర్వాత చేయటం విమర్శలకు దారి తీసింది ఇప్పుడు ఏ అడ్డు లేదు కాబట్టి అలాంటి దుస్తుల్లో సమంత నాట్యం చేసిందని కామెంట్స్ వస్తున్నాయి కాకుండా శామ్ చైతును ఈ పాటతో టార్గెట్ చేసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి పెద్ద లాగా ఒకడు ఫోజులు కొడతాడు మంచి మనసు ఉందని ఒకడు నీతులు చెబుతాడు మంచి కాదు అంటూ సాగే ఈ సాహిత్యం చైతును ఉద్దేశించి రాసిందే అని చెప్పుకుంటున్నారు వీరిద్దరి విడాకుల వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబోస్ ఈ పాట రాసి ఉంటారని చర్చించుకుంటున్నారు మొత్తానికి శామ్ చేసిన ఈ ఐటెం సాంగ్ ఇప్పుడు అనేక రకాలుగా వార్తల్లో నిలుస్తూ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతుందని మరికొందరు అనుకుంటున్నారు